హాయ్, ఎస్జే క్రియేషన్స్కి స్వాగతం. నేను మిస్ లోచన రాఘవరెడ్డి. ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ 3-4 మంత్స్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు ఉంటుంది. దీనికోసం అల్లాన్ని పావుకేజీ తీసుకుని క్లీన్ చేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండుని బాగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకుని నానబెట్టుకోవాలి. తర్వాత మెంతులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెనం మీద ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అలాగే 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుని పై తొక్కవలసి పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం నీట్గా క్లీన్ చేసుకున్న అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చింతపండును కూడా మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. దానిలో 1 కప్పు ఉప్పును వేసుకున్నాం, కల్లుప్పుని. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫ్రైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లంలో మామిడి అల్లం కూడా దొరుకుతుంది కదండి, కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేనప్పుడైతే ఓన్లీ అల్లం ఒకటి వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలో 100 గ్రాముల్లో 2 పాయలు పక్క పెట్టేసి తడవయ్యని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల కారపొడి, ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకున్నానండి నేను. అది 1 కప్ అయింది. 1 కప్పు కారానికి 1 కప్ ఉప్పు పడుతుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ పసుపు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ని కడిగి పెట్టిన నీళ్ళను వేసుకోవాలి. అలాగే 2 కప్పులు నీళ్ళు పడినాయండి ఇందులో నాకు. కానీ నీళ్ళు వేసుకున్న అల్లం పచ్చడి ఇది పాడవదు. నేను 2 ఇయర్స్ నుంచి పడుతున్నాను. టేస్ట్ అయితే ప్రియా పచ్చడిలాగే ఉంటుంది. మొదటగా మీరు 100 గ్రాములు కారాన్ని 1 కప్తో కలుసుకోండి. అదే కప్పుతో ఉప్పు పడుతుంది. అందులో 1/4 కప్పు వరకు బెల్లం కూడా పడుతుంది అన్నమాట. పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం ఇంకా పడుతుంది అంటే మీరు మరలా వేసుకోవచ్చు. అలాగే పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 20 వరకు ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లిపాయలని దంచి ఉంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకుని 1 పాన్ పెట్టుకుని అందులో 1/4 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇది వేడిగా ఉండగానే పోపు అంతా మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే పేస్ట్ వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పేస్ట్ వేసుకున్నాం. అంతేనండి మన అల్లం పచ్చడి రెడీ. ఇడ్లీ, దోశ, అన్నం ఇందులోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.